హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట సో మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను గోబీ పరాటా అలాగే నా గ్రాసరీస్ లిస్ట్ అంటే నెలకి ఆ అక్క మీకు సరుకులు ఎంత అవుతాయి అంటే వంటగదికి మీరు ఎంత బడ్జెట్ పెట్టుకుంటారు అనేది అడుగుతూ ఉన్నారు కదా సో ఇవాళ సరుకులు అవన్నీ నేను ఎంత తెచ్చుకుంటాను ఎంత ఖర్చు అవుతాయి అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేస్తాను ఓకేనా సో ఇంక ఇక్కడ ఏంటి అంటే రాగి జావా సో మీకు తెలుసు కదా నేను రాగి జావా అయితే తాగుతూ ఉన్నానని అయితే రాగులు రాత్రి నానబెట్టేశాను రాగులతో పాటుగా జీడిపప్పు బాదం పప్పు కూడా కలిపి నానబెట్టి ఉదయాన్నే మిక్సీ చేసి మరుగుతూ ఉన్న వాటర్లో రాగి పాలని కనుక వేస్తే మనకి చూసారు కదా ఇంత చిక్కగా అవుతుంది అనమాట అందులో పంచదార అయినా కలుపుకోవచ్చు బెల్లం అయినా కలుపుకోవచ్చు ఇక్కడ నేనైతే బెల్లం కలుపుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాయచీ పొడి అయితే వేసుకున్నాను అలాగే ఇంకా మామయ్య అయితే జావ తాగరు సో మామయ్య కోసం ఏంటంటే టీ అనమాట సో మామయ్యకి ఏంటి మామూలు టీ పెట్టేశాను ఇంకా మా వారికి ఏంటంటే చేపల పులుసు ఉంది ముందు రోజు చేపల పులుసు అందుకని రైస్ పెట్టేశాను స్టవ్ మీద సో పిల్లలకి మాత్రం గోబీ పరాట అయితే చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు చేపల పులుసు తినరు అందుకని వాళ్ళ కోసం గోబీ పరాట అయితే చేస్తున్నాను అనమాట సో చూసారు కదండీ ఇది టీ గ్లాస్ రాగుల్ని నానబెట్టి మిక్సీ చేస్తే ఇంత చిక్కగా వచ్చిందనమాట పాలతోటి సో ఇంకేంటంటే రాగి పాలు ఇచ్చేసాను అలాగే మా మామయ్యకి టీ ఇచ్చేసాను రైస్ ఉడికిపోయింది ఈ లోపల నేనైతే పిండి కలిపేశాను గోధుమ పిండి అంటే చపాతీ పిండి ఇంక ఇక్కడ ఏంటంటే నేను కాలీఫ్లవర్ని నీట్గా కడిగేసి చాపర్లో వేసేస్తాను అనమాట చాపర్లో వేసేస్తే ఏమవుద్దంటే మనకి బాగా చాలా చిన్న చిన్నవిగా చాప్ చేసి ఇచ్చేస్తుంది అండి బియ్యపు గింజల కన్నా ఇంకా చిన్నవిగా మనకి గోధుమ రవ్వ ఉంటుంది కదా సో గోధుమ రవ్వలాగా ఇలా నీట్గా చిన్నవిగా చాప్ చేసి ఇచ్చేస్తుంది అనమాట ఇది చూస్తున్నారు కదా ఇలాగనుకుంటే స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాకుండా చాలా బాగుంటుందండి ఈ గోబీ పరాట అనేది ఇది కాలీఫ్లవరు మనం ఇదే ప్లేస్లో క్యారెట్ క్యాబేజు ఇలా రకరకాల వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు నేను ఇవాళ మాత్రం ప్లెయిన్ గోబీతోటే చేస్తున్నాను సో పిండి కలిపి పెట్టేసుకున్నాను కదా అదే గోధుమ పిండి సో ఇప్పుడు ఏంటంటే స్టఫింగ్ ఫస్ట్ అయితే గోబీని బాగా ఇలాగ చిన్న చిన్నవిగా మనం చాప్ చేసేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చాలు ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం కరివేపాకుని కొంచెం కట్ చేసి వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఎక్కువ అవసరం లేదు ఒక పావు స్పూన్ చాలు సో బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి చాప్ చేసి పెట్టుకున్న గోబీ అందులో వేసేస్తున్నాను అదేనండి కాలీఫ్లవరు ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ కారం కారం వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక స్పూన్ సోయా సాస్ అయితే వేసాను సో వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇదేమి సిమ్లో పెట్టి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనం ఇందులో వాటర్ ఏమి వేయలేదు కదా ఇంత సన్నగా చాప్ చేసుకోవడం వల్ల ఇది ఫ్రై అవుతున్నప్పుడే ఉడికిపోతుంది సో హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఏదైనా వాటర్ ఉన్నా కూడా వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోద్ది ఎందుకంటే కర్రీలో వాటర్ కనుక ఉందనుకోండి మనం స్టఫ్ చేసినప్పుడు సరిగా రాదు కదా అందుకని చెప్పేసి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోద్ది మనకి డ్రైగా పొడి పొడిగా వస్తుంది అనమాట కూర అనేది సో ఇక్కడ అందుకే నేను కొంచెం పెద్ద కడాయి పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం బాగా ఫ్రై అవుతుంది కదా అని చెప్పి సో ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు సో స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా మా పిల్లలకి వేడి నీళ్ళు అయితే పెడతా ఉన్నాను మధ్యలో వాడైతే అమ్మ ఏం చేస్తున్నావు మంచి స్మెల్ వస్తుంది అని అడుగుతున్నాడు గోబీ పరాటా అంటే ఇంకా వాడికి చాలా ఇష్టం అనమాట ఎదుగుతున్నాడు అనమాట అంటే ఏం చేస్తుందా అని నిజమేనా కాదా అని చెప్పేసి ఎదుగు తొంగి తొంగి చూస్తున్నాడు ఏంటమ్మా అని చెప్పి సో ఇంక పిల్లలకైతే ఇంక నీళ్ళు తొడిపేసి బాత్రూంలో బెడసి వస్తే వాళ్ళు వెళ్ళి స్నానం చేస్తారు సో హీటర్ పెట్టించుకోవాలండి సో మా వారికి టైం దొరికినప్పుడు హీటర్ పెట్టించేసుకుంటే ఏంటి హీటర్ పెట్టడానికి ప్రాబ్లం ఏం కాదండి కాకపోతే ఆ టైల్స్ అన్నీ పగలగొడతారు కొడతారు కదా సో అదంతా మిస్ అయిపోద్ది వంట ఆ బాత్రూమ్ అంతా టైల్స్ పగలగొడితే చూడడానికి బాగోదు కదా అందుకని అది ఆలోచించి హీటర్ అయితే పెట్టించుకోవట్లేదు కానీ పెట్టించేసుకోవాలి ఎందుకంటే ఉదయం పూట నాకు స్టవ్ ఖాళీ ఉండట్లేదు అనమాట ఒక స్టవ్ ఆక్రమించేస్తున్నారు వీళ్ళు ఇంకో స్టవ్ ఏంటంటే పని చేయట్లేదు సో దానివల్ల నాకు కొంచెం వంట చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతూ ఉంది సో హీటర్ అయితే హ్యాండ్ హీటర్ ఉంటుంది కాకపోతే అది ఎందుకో నాకు భయం అండి షాక్ కొడుతుందని అందుకే అది వాడను సో నీళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి స్టఫింగ్ అయితే చల్లారిపోయింది చపాతి ముద్దని అంటే ఇక్కడ ఈ గోధుమ పిండి మీకు యాక్చువల్గా చూపించి ఉండాల్సింది పిండి కలిపేది పిండిని గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలండి చూడండి మనము బొబ్బట్లకు కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి సో అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా సాఫ్ట్గా సాగుతుంది అనమాట అంటే కొంచెం బాగా స్ప్రెడ్ అవుతుంది మీరు పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసి చపాతి పగిలిపోతుంది అలా కాకుండా పిండి కొంచెం లూజ్గా కలుపుకున్నారనుకోండి లోపల పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా మనకి పిండి అనేది కొంచెం స్మూత్గా సా మనం పామేటప్పుడు సాగుతుంది సో నేనైతే కొంచెం అయితే మనం పిండి లూజ్గా కలుపుకున్నప్పుడు అంటుకుపోతుంది కదా చేతికి సో అప్పుడు ఏంటంటే ఆయిల్ కొంచెం చేతికి ఆయిల్ రాసేసుకొని ఇలా ఇలా మనం బాల్స్ లాగా చేసుకున్నామంటే ఏం అంటుకోదు ఇంకోటి పొడి పిండిలో కొంచెం ఎక్కువ అద్దాలి అప్పుడైతేనే మనకి బయటికి రాకుండా ఉంటుంది ఎందుకంటే పిండి కొంచెం తడిగా ఉంది కదా అదే కొంచెం లూజ్గా ఉంది కదా సో అప్పుడేంటంటే మనం చపాతీ చేసే ఆ పీటకి అంటుకుపోతూ ఉంటుంది కాబట్టి పొడి పిండి కొంచెం ఎక్కువ పొడి పొడిపిండి ఎక్కువ అద్దుకుంటే ఆ పెనం నల్లగా అయిపోద్ది అంటే ఆ చపాతీలు నల్లగా వస్తాయని డౌట్ ఉండొచ్చు ఏం నల్లగా రాదండి ఎందుకంటే ఈ ఈ చపాతీ పిండి కొంచెం తడిగా ఉంది కాబట్టి మనం ఎంత పొడిపిండి వేసినా సరే అది పీల్ చేస్తుంది ప్లస్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గానా బయటికి రాకుండా ఎంత బాగా వచ్చిందో సేమ్ మనకి బొబ్బట్లు లాగానే అనమాట ఏ ఏ పరాట అయినా ఆలూ పరాట గోబీ పరాట క్యాబేజ్ పరాట పన్నీర్ పరాట ఇలా ఏ పరాట చేసినా సరే పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి సో ఇదిగోండి ఇంక ఇక్కడ అయితే ఇలా పెనం కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇంకా తెలుసు కదా సేమ్ మనం చపాతీలు ఎలా అయితే కాల్చుకుంటామో అలా కాల్చుకోవడమే అనమాట అయితే బటర్తో కాలుస్తున్నాను నేను ఫస్ట్ చపాతీని ఒకవైపు కాలిన తర్వాత తిప్పి ఆ తర్వాత బటర్ అయితే వేయాలి సో అప్పుడైతే మనకి బాగా సాఫ్ట్గా పొంగుతాయి అనమాట సో బటర్ వేసాను కదా ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది మా పిల్లలు మాత్రం ఫుల్ ఎగ్జైట్ అనమాట చెడు ఎంత బాగా పొంగుతున్నాయో ఆ మధ్యలో అంతా స్టఫింగ్ వచ్చి చాలా సాఫ్ట్ సాఫ్ట్గా అంతా కూడా మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది అనమాట యాక్చువల్గా మీకు చూపించి ఉండాల్సింది పిండి కలపడం కూడా కాకపోతే టైం లేదండి ఉదయం పూట వ్లాగ్ చేసేటప్పుడు కొంచెం అంగారుగానే ఉంటుంది నాకు వాళ్ళకి టైంకి బాక్స్ ఇవ్వాలి ప్లస్ నాకు కంటెంట్ కరెక్ట్గా రికార్డ్ చేయాలి అని అంటూ నాకు హడావిడి పడిపోతానన్నమాట ఉదయం పూట ఏదైనా వ్లాగ్ చేసేటప్పుడు మాత్రం ఇదిగోండి మొత్తానికి ఇలా అయితే వచ్చేసాయి సాఫ్ట్ సాఫ్ట్గా గోబీ పరాట మా అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు సో కాకపోతే కొంచెం కష్టం చేయడం అంటే చేయడం కష్టం అంటే టైం సరిపోదు ఇవాళ ఏంటంటే మా వారికి పెద్దగా బాక్స్ లేదు కాబట్టి ఇంక మా వారికి ఏంటంటే టేస్ట్ చేయమని చెప్పి ఒకటైతే పెట్టాను అక్క బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు ఇవాళ ఏంటంటే పెరుగన్నం పెట్టేశాను అనమాట టిఫిన్ అయితే ఏం చేయలేదు టిఫిన్ చేయలేదు కాబట్టి ఇంకా ఈ పరాటా అయితే చేశాను ఇంక మా వారికి టేస్ట్ చేయమని ఒకటి పెట్టేశాను పెరుగన్నం కలిపి ఇచ్చేసాను కప్స్లో వేసి వాళ్ళు తినేస్తారు పెరుగన్నం అయితే సో దీంతో పాటు సాసు మయానీజు అయితే బాగుంటుంది కాంబినేషను మా చిన్నోడైతే మయానీస్ సాసు మయనీస్ తినడు సో వాడికి అయితే వేయలేదు ఇంకా బ్యాగులకి ఇద్దరివి సేమ్ బ్యాగ్స్ కదా సో మారిపోకుండా ఆ జిప్ దగ్గర రెడ్ కలర్ మార్క్ పెట్టుకున్నారనమాట మార్క్ ఉన్నది పెద్దోడిది మార్క్ లేనిది చిన్నోడిది అందుకే ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టేశాను ఇంక ఇది వచ్చేసి కాజు లడ్డు అండి జీడిపప్పు లడ్డు అనమాట సో అసలు ఎంత బాగుందో ఆ రోజు మొన్న పూజ చేశాను కదా రాముడికి నైవేద్యంగా పెడదామని చెప్పి చేశాను అనమాట చాలా బాగా వచ్చాయి సో ఈసారి ఎప్పుడైనా రెసిపీ మీతో షేర్ చేస్తానులేండి సేమ్ మనకి ఇవి ఉంటాయి కదా కట్లే కాజు కట్లే సో అలా ఉంటుందన్నమాట అవన్నీ బ్రేక్ పెట్టేశాను ఇంకా వాళ్ళకైతే ఇచ్చి పంపించేశాను ఇచ్చి పంపించేసి ఇంకా సామాన్లు అన్నీ కూడా మేడ మీద పెట్టేసి ఇప్పుడు ఏంటి అంటే నేను ఇప్పుడు సరుకులు తెచ్చుకున్నాను కదా సో ఇప్పుడు ఆ సరుకులు అన్నిటిని కూడా సర్దేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఇవన్నీ కూడా ఖాళీ చేస్తున్నాను అంటే ఇదంతా కూడా ఫస్ట్ కడగాలన్నమాట కొంచెం సోప్ పెట్టేసి నీట్గా కడిగేసి ఆ తర్వాత డబ్బాల్లో వేసుకుంటాను ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు సో మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను ఈ లోపల ఏంటంటే అది కొంచెం ఆరుతూ ఉంటుంది కదా అసలే ఈ వుడ్ మెయింటైన్ చేయడం తలనొప్పి అండి చెప్తున్నాను కదా అసలు వేసుకునేంత వరకు అంటే వుడ్ వర్క్ చేయించేంత వరకు ఎక్సైట్మెంట్తో ఉన్నాను అందరు ఇంట్లో వుడ్ వర్క్ చేయించి కొత్త ఇల్లులు భలే ఉన్నాయి అని చెప్పి సో అందుకనే పీడిచి పీడించి కరోనా టైంలో చేయించుకుంటున్నాను కానీ చేయించుకున్నాను కానీ మెయింటైన్ చేయడం చాలా తలనొప్పి అయిపోతుంది ఎందుకంటే బొద్దు ఇంకలు రాకుండా ఎప్పటికెప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఆ లోపల హిట్టు కొట్టాలి ఆ హిట్టు వాసన పోవడానికి మళ్ళీ కర్పూరం బిల్లలు ఏవేవో ఆ హిట్ స్మెల్ నాకు నచ్చదు ఎందుకు అందుకే మ్యాక్సిమం హిట్ కంటే కూడా కర్పూరం ఎక్కువ వేస్తూ ఉంటాను లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా సో లక్ష్మణ్ రేఖ అనేది బయట అమ్ముతారు చాక్ పీస్ లాగా ఒకటి సో అది గీసేసి ఆ తర్వాత కర్పూరం ఉంటుంది కదా కర్పూరం వేస్తానన్నమాట సో అప్పుడు ఏంటంటే కర్పూరం స్మెల్ బాగుంటుంది బాగా ఎక్కువగా ఉన్నాయి అంటే మాత్రం బొ బొద్దింకల్ది హిట్టు కొడతాను కానీ అంత ఎక్కువైతే ఏమి ఉండవులేండి షింకు కింద ఎక్కువ ఉంటాయి సో అక్కడ మాత్రం హిట్టు కొట్టేస్తాను సో ఇంక అలాగా మొత్తం అంతా సోప్ పెట్టేసి ఫస్ట్ అయితే పీచు సోపు పెట్టి క్లీన్ చేస్తానండి ఆ తర్వాత వాటర్ వేయకుండా తడి క్లాత్ పెట్టి తుడుస్తాను అనమాట ఇంకా మిగతా అంతా కూడా వాటర్ వేసి అడిగినా సరే కబోర్డ్స్లో మాత్రం వాటర్ అయ్యను ఎందుకంటే వుడ్ కదా పాడైపోద్దేమో అని చెప్పి తడి క్లాత్ పెట్టి తుడిచేసి మళ్ళీ పొడి క్లాత్ పెట్టి తుడిస్తాను సో ఇంకా గ్యాస్ విషయానికి వస్తే పీజీ గ్యాస్ స్టవ్ వేస్ట్ అండి అసలు ఎంత చికాకు పెడుతుందో అన్న పేరుకే కానీ అందులో ఒకటి పని చేయట్లేదు స్టక్ అయిపోయింది స్టక్ అయిపోవడం అంటే ఇక్కడ మనం తిప్పుకుంటాం కదా ఆను ఆఫ్ చేస్తాం కదా సో అక్కడ స్టక్ అయిపోయిందనమాట సో ఒక స్టవ్ పని చేయట్లేదు అది చూపించాలి ఇంట్లో లేనప్పుడు వస్తున్నారు స్టవ్ రిపేర్ చేద్దాం అంటే మా ఇంట్లో మామయ్య మా వారు లేనప్పుడు అనమాట ఎవరు లేనప్పుడు నేను ఎవరిని పిలవను రిపేర్లు అని చెప్పి దేనికి ఇంట్లోకి ఎవరిని పిలవను ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నాకు భయం అందుకని సో అది ఒకసారి అయితే చూపించాలి అయితే మీకు చెప్పాను కదా నా గ్రాసరీస్ కోసం అని చెప్పేసి సరుకులన్నీ కూడా నేను యాక్చువల్గా నా నెలకి ఎగ్జాక్ట్గా ఎంత సరుకులు అవుతాయి ఏంటి అనేది ఒక వీడియో చేశానండి ఆ వీడియో అయితే మాత్రం ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అంటే కరెక్ట్గా బడ్జెట్ వేసి నేను నెలకి ఎన్ని తెచ్చుకుంటాను ఎంత అవుతాయి ఏంటి అని అంతా చెప్పాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి కానీ ఇక్కడ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అసలు ఎంత సరుకులు డబ్బులు ఎంత అవుతాయి అని అడుగుతున్నారు నాకైతే సెవెన్ థౌజండ్ సరుకుల్కి అవుతాయండి గ్యాస్ గ్యాస్కి రైస్కి కాకుండా ఓన్లీ పచారీ సరుకులకి మాత్రమే అంటే కందిపప్పు మినప్పప్పు ఆయిల్ ఇలా వీటికి మాత్రమే సెవెన్ థౌజండ్ అవుతుంది ఆ తర్వాత రైస్ బ్యాగు ఒక బ్యాగ్ తెచ్చుకుంటే మాకు దాదాపు టూ మంత్స్ వస్తుంది ఒక బ్యాగ్ ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక్కొక్కసారి అంటే మొన్న రీసెంట్గా మా వాళ్ళందరూ వచ్చారు కదా అని చెప్పి ఒక బ్యాగ్ వేయించుకున్నాము మామూలుగా అయితే మాత్రం ఒక బ్యాగ్ టూ మంత్స్ వస్తుంది అది ఆ తర్వాత ఆయిల్ ఎంత వాడతారు అక్క అని అంటున్నారు సో ఆయిల్ వచ్చేసి ఫైవ్ కేజెస్ వరకు అవుతుందండి అంటే కొంచెం ఎక్కువగానే రెసిపీస్ చేస్తూ ఉంటాను కదా సో కాబట్టి దాదాపు ఫైవ్ లీటర్స్ ఆయిల్ అవుతుంది నేను ఎప్పుడు లీటర్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఫైవ్ లీటర్స్ క్యాన్ అయితే తెచ్చుకున్నాను సన్ఫ్లవర్ ఆయిలే ఎక్కువ వాడతాను అయితే సపరేట్గా పల్లీ ఆయిల్ ఒక టూ లీటర్స్ తెచ్చి పెట్టుకుంటాను అయితే అది ప్రతి నెల తెచ్చుకోను అయిపోయినప్పుడు తెచ్చుకుంటాను అనమాట పల్లీ ఆయిల్ మాత్రము సో పల్లీ ఆయిల్ ఏంటంటే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది అలాగే నువ్వులు ఆయిల్ కూడా నువ్వు నువ్వుల నూనె అదే పప్పు నూనె అంటాం కదా సో అది కూడా ఒక పావు కేజీ ఉంటుంది పిల్లలకి పప్పుతో పెడతాను మనం పప్పు ముద్దపప్పు టమాటా పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు నూపప్పు ఆయిలు దాంట్లో వేసుకొని తింటాము బాగుంటుంది టేస్ట్ సో అది ఇంకా నెయ్యి నెయ్యి కూడా ఉంటుంది నెయ్యి బటర్ అవన్నీ కొంచెం ఎక్కువే వాడతాను అదనమాట సో నాకు వంటగదికి ఎగ్జాక్ట్గా అయితే సరుకుల్కి సెవెన్ థౌజండ్ అవుతుంది ఆ తర్వాత గ్యాసు నెలకు ఒక గ్యాస్ అయితే అవుతుంది ఆ తర్వాత బియ్యం ఇవన్నీ కలుపుకుంటే నాకు థౌజండ్ టెన్ థౌజండ్ రూపీస్ వంటగదికే అయిపోతుంది అనమాట అంటే ఓన్లీ వంటగది సామాన్లకి వెజిటేబుల్స్ నాన్ వెజ్కి కాకుండా సో వెజిటబుల్స్ నాన్ వెజ్ అన్నీ కలిపి ఇంకొక ఫోర్ థౌజండ్ అలా అంటే ఓవరాల్గా చూసుకున్న ఇంక పాలు అన్నీ చూసుకున్న ఫైవ్ థౌసండ్ పాలు చికెను నాన్ వెజ్కి ఆ తర్వాత పాలు నాన్ వెజ్ వెజిటేబుల్స్ కలిపి ఒక ఫైవ్ థౌసండ్ సో గ్రాసరీస్ ఒక టెన్ థౌసండ్ అలాగే ఇది ఒక ఫైవ్ థౌజండ్ మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుందండి మా ఇంట్లో ఓన్లీ ఫుడ్ ఖర్చు అనమాట ఈ కరెంటు ఇలాంటివన్నీ కాకుండా అంటే అడుగుతూనే ఉన్నారు చాలామంది ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందా కానీ ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అవ్వచ్చు అంటే ఏదైనా స్పెషల్ రెసిపీస్ అవి చేసినప్పుడు సో డ్రై ఫ్రూట్స్కి మాత్రం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పక్కన పెడుతున్నాను ఇవన్నీ కాకుండా అంటే డ్రై ఫ్రూట్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందనమాట సిక్స్ ఫిఫ్టీ కేజీ జీడిపప్పు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాను కదా టూ మంత్స్ నుంచి తెప్పించుకుంటున్నాను అని చెప్పి సో ఒక హాఫ్ కేజీ బాదము ఒక పావు కేజీ పిస్తా ఇట్లా అన్నీ కలుపుకున్నా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అవుతున్నాయి డ్రై ఫ్రూట్స్కి నెలకి అంటే ఈ మధ్య తీసుకుంటున్నాను కొంచెం పిల్లలు తింటే తింటున్నారు కదా అని చెప్పి తీసుకుంటున్నాను అంతే దాంట్లో బాదం పప్పు పెద్దగా తినట్లేదు జీడిపప్పు తింటున్నారు వాళ్ళు ఇంక నుంచి బాదం స్కిప్ చేద్దామని అనుకుంటున్నాను సో పిస్తా పప్పు ఆ తర్వాత జీడిపప్పు ఇష్టంగా తింటారు సో ఇంకేంటంటే మొత్తం అంత క్లీన్ చేసేసాను కదండి క్లీన్ చేసేసిన తర్వాత మొత్తం అంతా తడి క్లాత్ తోటి పొడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసానండి తర్వాత ఇల్లంతా కూడా తుడి చిమ్మేసాను చీపురుతోటి ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇంకా నేను కూడా ఒక ఆలు వేసుకొని తిన్నాను నేను తినే టైంకి లెవెన్ థర్టీ అయిపోయింది అనుకుంటా అంటే ఇటు లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో తింటాను నేనైతే రోజు కాదు కానీ ఇంకా ఒక్కొక్కసారి పని ఉంటే అలాగే లేట్ అయిపోద్ది సో తినేసిన తర్వాత ఏంటి అంటే ఒకటే తిన్నాను మళ్ళీ ఇవంతా పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి తిన్నాంలే అని చెప్పి యాక్చువల్గా రెండు తింటాను ఎందుకంటే నాకు నాకు కూడా చాలా ఇష్టం గోబీ పరాట అంటే కాకపోతే ఇంకా పని ఉంది అంటే మాత్రం నాకు తిండి మీదకి వెళ్ళదు సో పని అయిపోవాలి క్లీన్ అయిపో అంటే క్లీన్ అయిపోయింది అంటే అప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా ఒకటే తిన్నాను మళ్ళీ తింటానని చెప్పి సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇది కొన్ని చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే మాత్రం ఒక మూడు కేజీలు మినపప్పు అయితే తీసుకుంటానండి అయితే రెండు కేజీలు ఈసారి రెండు కేజీలు ఈ మినపప్పు తీసుకున్నాను మామూలు మినపప్పు ఒక కేజీ మాత్రం పొట్టుపప్పు తీసుకున్నాను గారెలకి పొట్టుపప్పు చాలా బాగుంటుందని చెప్పి అలాగే ఒక రెండు కేజీలు కందిపప్పు ఆ తర్వాత ఒక రెండు కేజీల వరకు పంచదార తీసుకున్నాను అంటే టీ మామూలుగా రెగ్యులర్గా టూ కేజీస్ తెస్తాను టీకి ఇంకా అలా స్వీట్స్ ఏదైనా పనిచేస్తాయి కదా అని చెప్తేస్తాను కాకపోతే ఇంక ఇప్పుడు ఏంటి అంటే బెల్లమే ఎక్కువ వాడుతున్నాను కాకపోతే అలవాట్ అలవాట్లో పొరపాటు ఒక టూ కేజీస్ అయితే తెచ్చుకున్నాను ఆ తర్వాత ఇంకా బెల్లం కూడా టూ కేజీస్ తెస్తానండి బెల్లం ఆల్రెడీ ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువ సరుకులు తేలేదు కొన్ని సరుకులు తెచ్చాను ఎందుకంటే పండక్కి తెచ్చినవి ఉన్నాయన్నమాట కొన్ని ఈ బొబ్బర్లు గ్రీన్ పీసు బఠానీలు రాజ్మా ఇలాంటివన్నీ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇంక అవన్నీ కూడా నేను ఎక్కువ తేలేదు ఆ తర్వాత రవ్వ ఉంది ఇడ్లీ రవ్వ ఉంది ఉప్మా రవ్వ ఉంది సేమియా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్స్ అన్నీ నేను ఒక బాక్స్ ఉంటుంది బ్లూ కలర్వి సీల్డ్ ప్యాకెట్స్ కదా సో అందుకని అవన్నీ అందులో పెట్టేస్తాను ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఏవైనా కొన్ని మిగిలి ఉంటాయి కదా సో అవి మాత్రం చిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సో ఇదిగోండి ఇప్పుడు ఆ డబ్బాల్లో వెయ్యంగా కొన్ని మిగులుతాయి కదా సో అదనమాట పల్లీలు మాత్రం ఈసారి ఎక్కువ తెచ్చుకున్నాను కేజీన్నర తెచ్చుకున్నాను పల్లీలు మామూలుగా అయితే పల్లీలు పుట్నాలు కేజీ కేజీ తెస్తాను సో పల్లీలు కూడా ఎక్కువగా తింటున్నారు సో కొంచెం ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని పల్లీ చెక్కి తింటున్నారు ఇంకా అలా స్నాక్స్లోకి పల్లీలు బాగా యాడ్ చేస్తాను అంటే ఇంకా పల్లీలని ఉడకబెట్టి కొంచెం ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకొని కూడా తింటున్నారు అనమాట అందుకే పల్లీలు కొంచెం ఎక్కువ తెచ్చాను ఇంకా పల్లీ ఉండలు ఇట్లాగా సో ఇంకేంటంటే రెండు కేజీలు రెండు కేజీలు గోధుమ పిండి మైదా కూడా తెచ్చాను సో ఇంకా నేను నా కంటెంటే రెసిపీస్ కదండి సో కొంచెం అప్పుడప్పుడు మైదా షుగరు ఇవన్నీ కూడా నేను వాడతాను తప్పదు నాకు ప్లస్ మా ఇంట్లో మరీ అంత లావుగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా సో అందుకే అంత ఎక్కువ డైట్ అయితే ఏం మెయింటైన్ చేయను సో హెల్తీ ఫుడ్స్ ఉంటాయి జంక్ ఫుడ్ రెండు తింటాం బాగానే సో అయితే ఇదిగోండి ఆయిల్ సారీ ఆయిల్ అయితే ఫైవ్ లీటర్స్ రిన్లు ఇంకొక డబ్బా ఉంది సో నాకు రెండు డబ్బాలు అవుతాయి ఇంకా రిన్ పౌడర్ ఉంటుంది కదా సో టైడ్ కానీ రిన్ కానీ తెస్తాను బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఆ తర్వాత ప్రస్తుతానికైతే అవి ఉన్నాయి అందుకే ఒకటే తెచ్చాను ఆ తర్వాత విమ్ సోప్స్ కూడా ఉన్నాయి ఫోరు టెన్ తెస్తాను ఫోర్ ఉన్నాయి అందుకని చెప్పి ఇంక ఇప్పుడు సిక్స్ తెచ్చాను అనమాట ఇంకా అది వచ్చేసి ఈ ఫ్లోర్ క్లీనర్ అనమాట మా వారు ఆఫర్లో వస్తుందని ఫైవ్ లీటర్స్ క్యాన్ అయితే కొన్నారు మొన్నే తెచ్చారులేండి అయితే అది ఇంకా బాస్మతి రైస్ కూడా ఇండియన్ గేట్ ఇది వాడతానండి నేను చాలామంది అడుగుతున్నారు అక్క మీరు బాస్మతి రైస్ ఏది వాడతారు అని సో నేనైతే అది వాడతాను కేజీ తెచ్చాను ఆ తర్వాత ఇదిగోండి ఫ్రిడ్జ్ అయితే ఇంక ఇలాగా అన్ని కొన్ని సీల్డ్ ప్యాకెట్స్ అన్నాను కదా సో సీల్డ్ ప్యాకెట్స్ అన్నీ కూడా బాక్స్లో పెట్టేస్తాను అంటే గ్రాసరీస్ది ఒక ఒక డబ్బా లాగా ఉంటుంది ఆ డబ్బాలో పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఓపెన్ చేసినవన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అంటే పిండ్లు ఏవైనా ఓపెన్ చేసి ఉంటాయి కదా సో కాన్ఫ్లోర్ కొంచెం మైదా పిండి అలాంటివి ఏదైనా ఓపెన్ చేసి ఉంటాను కదా సో అవన్నీ కూడా ఇక్కడైతే పెడతాను అనమాట సో ఏదో పిండి అయితే కొంచెం లీక్ అయినట్టుంది కాన్ఫ్లోర్లేండి కాన్ఫ్లోర్ కొంచెం బయటకు వచ్చింది సో ఇంక ఇలా పెట్టేసి ఈ ఫ్రిడ్జ్ అయితే ఇంకా ఇలా క్లోజ్ చేసేస్తాను ఇంకా అలా ఆ సరుకులు సర్దడం అయితే అయిపోయింది సో సరుకులు సర్దేసడం అంటే నాకు భలే ఆనందంగా ఉంటుందండి అప్పుడే కదా ఏదైనా స్నాక్స్ చేయాలి అంటే కొంచెం హుషారు వస్తుంది అనమాట ఏదైనా చెయ్యాలి రెసిపీస్ అంటే ఏమీ సరుకులు లేవు అంటే మాత్రం గుండెలు లేదో బాధగా ఉంటుంది అందుకే ముందు అయిపోయిన వెంటనే సరుకులు మాత్రం తెచ్చిపెట్టేసుకొని సర్దేసుకుంటాను అనమాట అయితే ఇంకా అలసిపోయాను చెప్పాలంటే ఇంకా ఈవినింగ్ పెద్దగా ఏం చేయకూడదు అనుకొని ఫాస్ట్గా అయిపోయే స్నాక్ ఏంటి అంటే ఈ శనగలు లేదా బొబ్బర్లు ఏవైనా నానబెట్టేసి ఉడకబెట్టేయడం ఉడకబెట్టేసి అందులో కొంచెం టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ కలిపేసి చాట్లాగా చేసి ఇచ్చేస్తాను అయితే ఇది డ్రై చాట్ అనమాట మామూలుగా మనం బయట తినే చాట్లాగా ఉండదు కొంచెం చూడండి తోపుడు బండ్ల మీద అమ్ముతూ ఉంటారు కదా కొంచెం ఉల్లిపాయలు టమాటాలు వేసి అలా చేస్తున్నాను వాళ్ళ చాట్ అయితే అయితే ఈ కుక్కర్ గురించి అడుగుతున్నారండి ఇది పీజీఎన్ కుక్కరు సో నేను కాంబో ఆఫర్లో తీసుకున్నాను త్రీ లీటర్స్ ఫోర్ టూ లీటర్స్ త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అనమాట సో రెండిటికి లిడ్ వస్తుంది చిన్న వాటికి రెండిటికి కలిపి ఒక లిడ్డు ఫైవ్ లీటర్స్ దానికి ఒక లిడ్ అయితే వచ్చింది కుక్కర్స్ గురించి రివ్యూ చేయమని అడుగుతున్నారు యాక్చువల్గా ఇవి నేను తీసుకొని సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుందండి అప్పుడు నేను చేశాను రివ్యూ ఇప్పుడు అందరికీ నేను లింక్ పెట్టలేకపోతున్నాను అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను బాగున్నాయండి బాగుండడం కాదు చాలా బాగున్నాయి అనమాట కుక్కర్స్ ఈ కుక్కర్నైతే అంటే మధ్యలో కుక్కర్ని త్రీ లీటర్స్ కుక్కర్ని నేను ఎలా వాడుతున్నానంటే అలా వాడుతున్నాను అనమాట కనీసం రోజులో సార్లు అయినా సరే అది దేనికో దానికి వాడుతూనే ఉన్నాను ఆ కుక్కర్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి నాకైతే మాత్రం ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చింది ఆఫర్లో వచ్చాయండి ఈ కుక్కర్సు సో ఇప్పుడు ఏంటంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంతో ఉన్నాయి మరి నేను ఆఫర్ ప్రైస్లో తీసుకున్నాను సో ఇప్పుడు ఆఫర్ లేవు కదా సో దానివల్ల రేట్ ఎక్కువే ఉంటుంది కానీ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా భయం లేకుండా కొనుక్కోండి బాగున్నాయండి అంటే నేను వాడుతున్న దాన్ని బట్టి చూస్తే బాగున్నాయి అనమాట అది సో ఇంకేంటంటే ఒక త్రీ విజిల్స్కి కబులి చెన్న బాగా ఉడికిపోయింది సో వాటర్ అంతా కూడా ఉంచేసి ఆ కబులి చెన్నలో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెటు అలాగే కొంచెం ఏమంటారు కొత్తిమీర పేస్ట్ ఇది కొత్తిమీర వేసుకోండి మీరు నా దగ్గర కొత్తిమీర పేస్ట్ ఉందని కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాను ఉప్పు కారము చాట్ మసాలా వేసుకున్నాను కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదా అని చాట్ మసాలా వేసుకున్నాను టమాటా కూడా కట్ చేసుకున్నాను కాకపోతే టమాటా మా చిన్నోడు తినడు అందుకని అందులో మిక్స్ చేయలేదనమాట లాస్ట్లో పైన టమాటా ముక్కలు కొంచెం స్ప్రింకిల్ చేసుకొని తింటాను సో ఇంక ఇక్కడ ఏంటంటే అన్నీ బాగా మిక్స్ చేసేటమేనండి ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు నిష్టము ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు దాంతోపాటు నేను బొబ్బర్లు శనగలు అన్నీ నానబెడతాను ఏమంటారు పెసళ్ళు ఇవన్నీ కూడా నానబెట్టి ఉడకబెట్టి ఇస్తూ ఉంటాను కాకపోతే ఇంక ఇవాళ ఓన్లీ కాబులి చెన్న మాత్రమే ఇదిగోండి చాట్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉండే పిల్లలకి మంచి బలం వచ్చే చాట్ అనమాట ఇదైతే ఇంకా ఈజీగా కూడా అయిపోద్ది కదా అది సో అయితే పెట్టిచ్చేసాను ఇంక ఇదైతే నా ప్లేట్ అనమాట ఇంక మావయ్య మా వారి ఇంకా రాలేదు సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ప్లేట్లో అయితే పెట్టించేస్తాను సో అదండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే చూసారు కదా మరి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో రేపటి వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్